శక్తి పీఠము నేను చేసినట్టు చేస్తావా? నువ్వు కార్తీక్ గా ఇప్పుడు చెప్తున్నంత ఈజీగా బానుకు డైవర్స్ ఇస్తావా? చెప్పు నీలిమా, బానుకు డివోర్స్ ఇవ్వగలవా? ఇస్తాను. నేను కార్తీక్ నైతే మా అమ్మ కోసం నేను ఏమీ ఆలోచించకుండానే బానుకి డివోర్స్ ఇచ్చేస్తాను. నీలిమా, నిజంగా నువ్వు గ్రేట్. నువ్వే కార్తీక్ అయితే అమ్మ కోసం బానుకి డివోర్స్ ఇచ్చేస్తావు, మరి నువ్వే భానువైతే ఏం చేస్తావు? ఆలోచించు నీలిమా, ఎగ్జాక్ట్గా భాను ప్లేస్లో నిలబడే ఆలోచించు. కార్తీక్లా ఆలోచించినంత ఈజీ కాదు భాను స్థానంలో నిలబడ్డం అంటే. కార్తీక్ వైపు అమ్మ మాట వినాలనే షరతుంది, కానీ భాను వైపు న్యాయం ఉంది. ఒక త్యాగం ఉంది. అన్నిటికీ మించి నిజాయితీపరుడైన తండ్రి ఉన్నాడు. నీకు లేని తండ్రి భానుకున్నాడు. ఏ తప్పు చెయ్యకపోయినా చాలా పెద్ద నింద మోస్తున్నాడు. నువ్వే భానువైతే ఆ తండ్రికి నువ్వే కూతురు అవుతావు. మీ నాన్న నీ దృష్టిలో సూపర్ హీరో అవుతాడు. అలాంటి నాన్న మీద పడిన నిందని తొలగించడానికి, స్నేహితుడితో కలవాలన్న ఆ తండ్రి ఆశని తీర్చడానికి, ఈ ఇంటి గౌరవాన్ని కాపాడడానికి, కూతురుగా నీ ధర్మాన్ని నిలబెట్టడానికి, నీతో పెళ్లి ఇష్టం లేని కార్తీక్ చేత తాళి కట్టించుకుని ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన నువ్వు ఏమాలోచిస్తావు? ఎలాంటి పనులు చేస్తావు? అత్తయ్య వద్దు అందని డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోతావా? లేదంటే సవితి ప్లేస్లో ఈ భానుయే నీలిమగా వస్తే కార్తీక్ని తనకి అప్పజెప్పి వెళ్ళిపోతావా? చెప్పు నీలిమా. చెప్పవే చెప్పు, అడుగుతున్నాడుగా చెప్పు. నేనడిగిన దాంట్లో అబద్ధం లేదు, తప్పు లేదు, మోసం లేదు. నువ్వు భాను స్థానంలో ఉండుంటే నీకు భాను చేసింది తప్పుగా అనిపిస్తుందా? చెప్పవే చెప్పు. నువ్వే భాను అయితే మీ అత్తగారు నిన్ను బయటికి తోసేయడం న్యాయం అనుకుంటావా? భానుగా నువ్వు డివోర్స్ వద్దని ఫైట్ చేయడం తప్పని తప్పుకుంటావా? చెప్పు. ఏంటి నీలిమా మాట్లాడో? ఏ, నీ నోరెందుకు మోగబోయింది? స్వార్థం వైపు ఉన్నప్పుడు అంతగట్టిగా లేచిన నోరు నిజాయితీ వైపుకొచ్చినట్టు ఊహిస్తేనే మాటలు మర్చిపోయిందా? మనిషిగా నిలబడి మాట్లాడగలిగిన నువ్వు మనసుతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ మనసు చతికిలబడిపోయిందా? నువ్వు ఈ ఇంట్లో ఊర్మిళ స్థానంలో నిలబడగలవు, కార్తీక్ స్థానంలోకి రాగలవు, మా క్యారెక్టర్స్కి జస్టిఫికేషన్ చేయగలవు,
కానీ బాధను అనుభవించే భాను స్థానంలో నిలబడి చూస్తే అక్కడంతా రివర్స్ లో కనపడుతుందా? చెప్పు నీలిమా, సమాధానం చెప్పు. నీ సమాధానం ఏడుస్తున్న భాను వాళ్ల తండ్రి మనసుకి ఓదార్పైన అవుతుంది, కనువిప్పైన అవుతుంది. చెప్పు. ఏంటండి సమాధానం కావాలా మీకు? అందరూ ఒక్కదాన్ని చేసి నిలదీసి మరీ సమాధానాలు అడుగుతున్నారా? తను ఒకటి అడిగింది, అందుకే నేను ఇంకోటి అడిగాను. విన్నాను, పైనుంచి మీరు అడిగినవన్నీ విన్నాను. అయితే నేను మీ అందరినీ ఒక విషయం అడుగుతాను, దానికి మీరు గాని మీ కోడలు గాని ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు సమాధానం చెప్పండి, అప్పుడు నీలిమ మీకు సమాధానం చెప్తుంది. అడుగు. భాను స్థానంలోకి నీలిమ వెళ్లి నిలబడితే, నీలిమ భానులా మారితే ఏం జరుగుతుందో నీలిమకి మీరు క్లారిటీగా పిక్చర్ చూపించారు. భానుదే న్యాయం కాబట్టి నీలిమని తప్పుకోమని చెప్పేసి మీరు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. మరి నా స్థానంలో వాసుదేవరావు ఉంటే? అతడు ఏం చేస్తాడో మీరు చెప్పగలరా? చెప్పండి, మీలో ఏ ఒక్కరైనా వాసుదేవరావు నా స్థానంలో వచ్చి నిలబడితే ఎలా ప్రవర్తించేవాడో చెప్పగలరా? కన్న కొడుకు చచ్చి శవమై చేతుల్లో వేలాడుతుంటే ఏడవడం మానేసేవాడా? కన్న పేగు మమకారాన్ని కడుపులోంచి లాగేసి తెంచేసిన వాళ్ళ మీద దయని జాలిని చూపించేవాడా? శత్రువు మీదకి మండే నిప్పు కణమై వెళ్లడం మానేసి పెద్దరికంగా బౌద్ధరికాన్ని చూపించేవాడా? తన పెద్ద కొడుకు చచ్చిపోయినా పర్వాలేదని చెప్పేసి ఇంకో కొడుకు కూతురు ఉన్నారులే అని ఉదాసీనంగా వదిలేసేవాడా? చూడండి, 9 నెలలు ఈ కడుపున మోసిన కొడుకు, 9 నెలల పాటు ఈ చేతుల మీదుగా పెంచిన కొడుకు, నా ప్రేమనంతా కళ్ళల్లోనే నింపుకుని చూసుకుంటున్నటువంటి కొడుకును ఈ చేతుల మీదే ఘాటికి తీసుకెళ్లారు. గోరు ముద్దలు పెట్టినటువంటి ఈ చేతులతోనే వారి నోట్లో తులసి తీర్థం పోశాను. చేత్తోనే బియ్యం పోశాను, తెరుచుకున్న వాడి పెదాల మధ్య తులసాకు పెట్టాను, చివరికి తల కరువి పెట్టి తగలు పెట్టేశాను, చివరికి ఈ చేతులతోనే కాచి బూడిద చేసేశాను. వాసుదేవరావే ఇవన్నీ చేస్తే కోపం పెంచుకోడా కక్ష తీర్చుకోడా?
చూసాడా, నా స్థలంలోకి వచ్చి నిలబడితే ఒక్క వాసుదేవరావుకి ఏంటండి, మీలో ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి కూడా నేనేమనుకుంటున్నానో అదే న్యాయం అనిపిస్తుంది, నేనేం చేస్తున్నానో అదే ధర్మం అనిపిస్తుంది. దృష్టికోణాలు మారినంత మాత్రాన ధర్మ అధర్మాల్లో రూపురేఖలు మార్చేసుకోవు, న్యాయ అన్యాయాల స్థానాలు మారిపోవు. న్యాయం నిలబడి స్థిరంగా తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తుంది. ఇక్కడ ఎవరు చేస్తుంది వారికి న్యాయం అండి, పలానా వాడిది అన్యాయం అనడానికి మీకేం హక్కు ఉంది? మందిగా నిలబడి ముందున్న వాడి వైపు వేలు చూపించేస్తే వాడితే తప్పైపోతుందా? ఆ వేలు చూపించిన వాళ్ళు మూడు వేళ్ళు వాడిని చూపించట్లేదా? నేను చేస్తుంది అన్యాయం అని మీరు చెప్తే అయిపోదు, నాకు అనిపిస్తే అప్పుడు అప్పుడు అది నిజంగా అన్యాయం అవుతుంది. నా మనసుకి అలా అనిపించే ప్రసక్తే లేదు. నేను అనుభవించినటువంటి క్షోభకి, నేను పడినటువంటి బాధకి, నా కడుపు కొత్తకి నా స్థానంలో నిలబడి నేను చేస్తుంది న్యాయం అని నాకు అనిపిస్తుంది. ఇది ఆ దేవుడి దిగొచ్చినా సరే నేను ఇదే చెప్తాను. భాను కార్తీక్లకి రేపు విడాకులైపోతాయి, తర్వాత మంచి ముహూర్తం చూసి కార్తీక్ నీలిమ మెడలో తాళి కడతాడు. ఇది ఫిక్స్ పదనీలిమ. టైం అయిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా ఆపాలో తెలియట్లేదురా. రేపు మీరెవరు కోర్టుకు రావద్దు నాన్న, మళ్ళీ మీరు అక్కడికి వచ్చి అత్తయ్యని బతిమలాడడం, వాళ్ళు మిమ్మల్ని చీదరించడం, తక్కువ చేసి మాట్లాడడం నేను చూడలేను నాన్న. ఏమండి, మీరు ఇంకా మందులు వేసుకోలేదు, భోజనానికి రాలేదు, ఎవరికి ఉపయోగం? ఏంటి, నేను మందులు వేసుకోవడం వల్ల తిండి తినడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుందంటావు? ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు, మందులు వేసుకోకుండా తిండి తినకుండా ఎలా బ్రతుకుతారండి? బ్రతకడం వల్ల ప్రయోజనం ఏంటి? ఏంటండి ఇది, మీరు మీరేనా ఈ మాటలు మాట్లాడుతుంది? మీరేనా నాకున్న విలువ ఏమిటి మీనాక్షి? ఏమండి ఏంటండి ఆ మాటలు? ఎలా మాట్లాడను, కూతుర్ని కన్నాక తన వాటికి తను పెరుగుతూ ఉంటే ఏమీ చెయ్యకుండా చూస్తూ ఉండిపోయాను. నా బంగారు తల్లికి అస్సలు ఇష్టం లేని పెళ్లి జరుగుతూ ఉంటే చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేకపోయాను. నా జీవితానికి సార్థకత ఉండేలా ఏ ఒక్క పనైనా చేయగలిగానా? అన్ని నెలల
టైంలో ఊర్మిళ మనసు మార్చడానికి ఒక్కటంటే ఒక్క ప్రయత్నం కూడా చేయలేకపోయాను. ఆ దేవుడు నాకు 2 నెలల ఎక్స్ట్రా టైం ఇచ్చిన కానీ నేను 0 దగ్గరే ఉన్నాను తప్ప కనీసం ఒక్కటి దగ్గర కూడా వెళ్ళలేకపోయాను. చివరికి నా కొడుకులు కూడా నన్ను చీకొట్టి వెళ్ళిపోయారు కదా మీనాక్షి. ఇంతేగా నేను చేసింది? నేను ఇలా ఉన్నందుకు అంటూ నేను అనుకోవాలో ఆ దేవుని అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అయితే నేనేం చేశాను మీనాక్షి? నా కూతురు ఎలా పోరాడుతోంది తన జీవితం తనకు కావాలి అని, కానీ నేనేం చేస్తున్నాను? నేనేం చేస్తున్నానని మీరు కిడ్నీ ఇచ్చారండి. మీ కూతురు ఆనందం కోసం మీరు కిడ్నీ ఇచ్చేశారు, మీ ప్రాణాన్ని పణంగా పెట్టారు. అంత ధైర్యం చేసిన మీరు ఏమి చేయలేదు అంటారేంటండి? మీ కూతురు కోసం ఎన్నో కలలు కన్నారండి, ఆ కలలే మీ సంతకం, ఆ సంతకమే మీ కూతురు. ఇప్పుడు మీరు అన్నారే నా కూతురన్నా పోరాడుతుంది, నేనేం చేయలేకపోతున్నాను అని. మీ కూతురు ఈరోజు తన జీవితం గురించి ఇంతలా పోరాడుతుందంటే అది మీరిచ్చిన ధైర్యం కాదా? మీరు నేర్పించిన పట్టుదల కాదా? ఏ తండ్రి తన పిల్లలకి ప్రతిదీ ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పరండి? సడన్ గా నేర్చుకుంటుంటే పడిపోకుండా పట్టుకుంటారు. అంటే జీవితంలో పడిపోకుండా ఎలా నిలబడాలో నేర్పించడమే కదా. జీవితం అంటే పోరాటం అని కబడ్డీ ఆట గురించి మీరు చెప్పిన మాటలన్నీ మీరు మర్చిపోయారేమో కాని మీ కూతురు గుర్తుపెట్టుకుంటుందండి. అందుకే తను పోరాడుతుంది. ఏమోనండి, మీరేమనుకుంటున్నారో నాకు తెలీదు, కానీ మీరు చెప్పిన ఒక్క మాట మాత్రం నాకు బాగా గుర్తుంది. మన అబ్బాయి శివకి ఓ రోజు ఆటకు వెళ్లే ముందు ఆటని మార్చేది ఆఖరి నిమిషాలేరా అని చెప్పారు. ఆఖరి నిమిషంలో పట్టు వదలకుండా పోరాడితే పై మెట్టు మీద నిలబడతావు, నీ కళ నిజమవుతుంది అన్నారు. అది మీకు గుర్తుందా? ఇవి మీకు ఆఖరి నిమిషాలేనండి. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు ఏదో ఒక దారి వదిలి ఉంటాడు. ఆఖరి నిమిషంలో ఆట మారొచ్చేమో. ఆ క్షణం వరకు ప్రయత్నించండి. నిర్ణయాన్ని కాలం చేతిలో వదిలేయండి. దారి దొరుకుతుందేమో ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి. ఏంటండి అది? పాదు సార్. పాదు ఎక్కడ? పైనున్నారయ్య గారు. మధ్యాహ్నం ఫోన్ చేశాడా? లేదయ్య గారు, బాబు గారు అసలు కిందికే రాలేదు. ఫోన్ చేయలేదు, ఆఫీస్కి కూడా రాలేదు. Thank you.
ఏమాలోచిస్తున్నారా? బాను గురించేనా? బాను వాళ్ళ నాన్న గురించా? ఆయన గురించా? అవును డాడా, నాకు చాలా చాలా కోపం వస్తుంది ఆయన మీద. అసలు ఆయన ఏం చేస్తున్నాడు? ఇంతమంది జీవితాలు ఇలా నాశనం అయిపోవడానికి కారణం ఆయనే కదా. మరి ఆయన ఏదో ఒకటి చేసి ఈ సమస్యలు తీర్చాలి కదా. సరేరా, ఇప్పుడు నువ్వు ఆవేశపడ్డావు ఎందుకు? ఏం చేయమంటావు డాడా? నాకు ఆలోచించే కొద్దీ ఇంత చేసిన మనిషిని వెళ్ళి మొహం మీదే తిట్టేయాలనిపిస్తుంది. పాదు, ఆయన నీ కన్న తండ్రిరా. నో డాడా, ఆయన ఏమైనా సరే నాకు లెక్కలేదు. ఆయన వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారనేది నాకు లెక్క. ఒక పక్క నేను చాందిని, ఇంకొక పక్క భాను కార్తిక్, అక్కడ మనోహర్ మావయ్య, ఇక్కడ అమ్మ.